సౌత్ ఆఫ్రికా టూర్లో రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ సఫారీ గడ్డ మీదే బరలో దిగబోతున్నాడు. వన్డేలు టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ టెస్టుల్లో ఆడబోతున్నాడు. సఫారీ గడ్డపై టీమిండియాను రోహిత్ ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంతవరకు సౌత్ ఆఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ గెలవలేదు. ఒకవేళ టెస్టు సిరీస్ నందుకుంటే రోహిత్ శర్మ చరిత్ర సృష్టించినట్టే, సరికొత్త చరిత్రను లిఖించినట్టే, గతంలో ఏ భారత కెప్టెను సాధించని రికార్డును అందుకున్నట్టే. అయితే వన్డే వరల్డ్ కప్ ఓటమి బాధ నుంచి బయటపడేందుకు సౌత్ ఆఫ్రికాపై టెస్టు సిరీస్ గెలవడం ముఖ్యం. టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ కూడా అదే మాట చెప్పాడు. చరిత్రను తిరగరాసే అవకాశం హిట్ మ్యాన్ ముందుందన్నాడు. దాదాపు 8 నెలలుగా రోహిత్ ఫామ్లో ఉన్నాడని గవాస్కర్ గుర్తు చేశాడు. టెస్టు సిరీస్లో హిట్ మ్యాన్ కీలకమయ్యే అవకాశం ఉందన్నాడు. దూకుడుగా భారత్కు శుభారంభాలు అందిస్తే సౌత్ ఆఫ్రికాకు సవాల్ తప్పదన్నాడు. టెస్టు సిరీస్లో రోహిత్ బిగ్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉందన్నాడు. వరల్డ్ కప్ ఓటమిని అభిమానులు కూడా మరిచిపోయేలా సఫారీ గడ్డ మీద రాణించాలన్నాడు. విరాట్ కోహ్లీ కూడా ఫామ్లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే విషయమే అన్నాడు. ప్రస్తుతం టెస్టులో టీమిండియా టాప్ ర్యాంకులో ఉంది. గతంలో ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి ఇంగ్లండ్ను ఇంగ్లండ్ గడ్డ మీద చిత్తు చేసింది. న్యూజిలాండ్ను కూడా సొంత గడ్డ మీద ఓడించింది. ఈసారి సౌత్ ఆఫ్రికాను కూడా ఓడిస్తే టీమిండియా రేంజ్ మరింత పెరుగుతుందని మాజీలు అంటున్నారు. టీమిండియాకు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా సపోర్ట్గా నిలిచాడు. దక్షిణాఫ్రికాను ఓడిస్తే రోహిత్ సేన పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నాడు. దీంతో అభిమానుల్లోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి. లాంగ్ ఫార్మాట్ మీద ఫోకస్ పెట్టాలని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. సౌత్ ఆఫ్రికాలో కెప్టెన్గా రోహిత్ శర్మ మరో లెవెల్ చూపడం ఖాయమని డిసైడ్ అయిపోతున్నారు. వన్డే వరల్డ్ కప్లో రాణించిన తీరును గుర్తు చేసుకున్నారు. నిజానికి స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో హిట్ మ్యాన్ ఇరగదీశాడు. గ్రూప్ దశలో అన్స్టాపబుల్ టీమ్గా టీమిండియాను నిలబెట్టాడు. సెమీస్లోనూ అద్దరిపోయే విజయం అందించాడు. ఫైనల్లో ఓడినప్పటికీ వరుసగా 10 మ్యాచ్ల్లో టీమిండియాను రోహిత్ సక్సెస్ఫుల్గా నడిపించాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హిట్ మ్యాన్ సౌత్ ఆఫ్రికా గడ్డపై పంజా విసరాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది.